అందరికి బొనాలు శుభాకాంక్షలు. సో ఈరోజు అమీర్పేట్లో 8th బ్రాంచ్ ఆఫ్ గిస్మత్ ఇనాగ్రేట్ అయింది. చాలా చాలా అమేజింగ్ ఆంబియన్స్ ఉంది. జైల్ థీమ్ పెట్టుకొని రెస్టారెంట్ రెస్టారెంట్ చేశారు. ఐ రియలీ లైక్ ఇట్. ఇక్కడ కూర్చుని థింగ్ లైక్ టు ఈట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ దేర్ మండీస్ ఆర్ లైక్ సూపర్ ఫేమస్. అందరూ వచ్చి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఆల్సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. డెఫినెట్లీ నాన్ వెజ్. నోబడీ వాంట్స్ టు ఈట్ వెజ్. I like everything. I like chicken, fish, mutton. Maestro is also the next. Maestro. Thank you. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడి వరకు వచ్చి టేస్ట్ చేయడానికి వచ్చిన మెయిన్ కస్టమర్స్ అనే వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ లేము. వాళ్ళు ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. బికాజ్ యూనో స్టెప్ బై స్టెప్ అందరూ ఎదుగుతారు. మా స్టెప్ బై స్టెప్ మా కస్టమర్సే మమ్మల్ని ఎదిగేలా చేశారనేది నా ఫీలింగ్. అండ్ మీడియాకి మహేష్ చెప్పినట్టు మీడియా ఈజ్ ద ఓన్లీ కీ విచ్ విల్ బ్రింగ్ ద డేటా టు అండ్ కంటెంట్ టు ద ఆడియన్స్. సో వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. రియల్లీ బ్లెస్డ్ మీరందరూ ఇక్కడ ఉన్నందుకు. అండ్ జిస్మత్ అనేది యూనిక్ ఎందుకు అంటే ఇన్ని మండీస్ ఉన్నాయి కదా, వై జిస్మత్ అనే దానికి నేను స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బికాస్ ఎక్కడైనా ఇప్పుడు బయటకు వెళ్ళి ఫుడ్ తినాలంటే జస్ట్ వన్ కన్సర్న్ ఉంటుంది. అదేంటి అంటే అది స్టాక్డా, ఏ ఆయిల్స్ వాడతారు, రిపీటెడ్ ఆయిల్స్ వాడతారు, అది హెల్దీ కాదు అనే ఒక మిత్ అందరిలో పడిపోయింది. ఎవ్రీ రెస్టారెంట్ ఈజ్ నాట్ లైక్ దాట్. అండ్ ఎస్పెషల్లీ జిస్మత్ ఈజ్ నాట్ లైక్ దాట్. జిస్మత్ ఎలా అంటే ఈరోజు వాడిన ఆయిల్ నెక్స్ట్ డే వాడరు. వీ కెన్ అష్యూర్ దాట్. అండ్ జిస్మత్కి మీరు ఎప్పుడు రావాలనుకోవాలంటే చాలా హెల్దీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న టైంలో మీరు విజిట్ చేయాల్సిన రెస్టారెంట్ జిస్మత్. అండ్ ఓవర్సీస్లో ఓపెన్ అవుతుంది, వీటన్నిటికీ రీజన్ ఏంటి అని చాలామంది అడిగారు. లైక్ ఫ్రాంచైజెస్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇంత చిన్న టైంలో, బికాజ్ యూ కెన్ సీ ఎవ్రీబడి ఈజ్ యంగ్ హియర్. వీఆర్ వెరీ యంగ్ అండ్ ది ఫౌండర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి ఆర్ యంగ్ హియర్. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆఫ్ ద ఫ్రాంచైజెస్. ఏ బిజినెస్ పెట్టినా కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది చాలా ఫాస్ట్గా అచీవ్ అవ్వటం ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి ఇంపార్టెంట్. సో జిస్మత్ ఫ్రాంచైజ్ పెట్టిన వాళ్ళకి ఉంది ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా ఫాస్ట్గా అచీవ్ అయింది. సో దట్స్ ద రీజన్ వీఆర్ ఓపెనింగ్ దిస్ మెనీ ఫ్రాంచైజెస్ అండ్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవటానికి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యా.